Happy Women's Day. Wish you all a very, very happy Women's Day. Happy Women's Day. Wish you a very happy Women's Day. Happy Women's Day. Welcome to SP Studios IR. ప్రతి సంవత్సరం వచ్చినట్టే మళ్ళీ మా పండుగ వచ్చేసింది. అంటే మా మహిళల పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చేసింది. ఈ రోజున మమ్మల్ని అందరూ ఆదిశక్తివి అంటారు, అమ్మలుగా నమ్మవి అంటారు, సహనశీలివి అంటారు, సాహసివి అంటారు, ఆడాళ్ళు మీకు జోహార్లు అంటారు. అంతే, ఆనందంతో అలాగే ఉండిపోదామా? కాదు కదా. అందుకే ఎంతోమంది మహిళలు ప్రతి క్షణం ప్రతికూల పరిస్థితులతో పోరాడుతూ పరమపద సోపానాలు అధిరోహించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, సాధిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే మహిళా పారిశ్రామికవేత్తలందరూ ఒక్కటై మహిళా పారిశ్రామికవేత్తల వేదికని రవీంద్ర భారతిలో ఈ నెల 11వ తేదీన 9 గంటలకి కాన్ఫరెన్స్ హాల్లో లాంచ్ చేయబోతున్నారు. ఇది మనందరికీ, అంటే మన మహిళలందరికీ ఎంతో ఆనందించే విషయం కదా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి మహిళ రవీంద్ర భారతికి కదిలి రావాలి. ఇంకొక విశేషం ఏంటో తెలుసా? ఈ కార్యక్రమంలో మన మహిళలందరికీ డాన్స్ పోటీలు, పాటల పోటీలు పెట్టి బహుమతి ప్రదానాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు మనం అందరం సరదాగా గడపచ్చు, ఆనందంగా గడపచ్చు, మన జీవితానికి ఒక లక్ష్యాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి మహిళలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా మహిళలు కొన్ని సందేశాలని వినిపించదలుచుకున్నారు. అవేంటో చూద్దామా? మారుతున్న కాలంతో మగువ కూడా మారాలి, మందగింపు నడక మాని మగువ తెలివి చూపాలి. హ్యాపీ విమెన్స్ డే. నా పేరు డాక్టర్ సులోచన. నేను పద్మావతి కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేసి ఈ మధ్య పదవీ విరమణ చేశాను. నేను తెలంగాణ ఉద్యమకారిని. తెలంగాణ ఆకాంక్షతో దాదాపు 15 సంవత్సరాలలో వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్గా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ కళ సాకార మోడల్లో నా వంతు కృషి నేను చేశాను. నేడు ప్రపంచ జనాభాలో మహిళలు సగం ఉన్నారు. అయినప్పటికీ కూడా మహిళలకి పురుషులతో పాటు సమాన ప్రాతినిధ్యం అనేది ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో నేటికి లభిస్తలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మన భారతదేశాన్ని తీసుకున్నట్టయితే మహిళలు అంటే పుట్టక ముందే హింసకు గురవుతున్నారు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే పుట్టేది ఆడపిల్ల అని తెలుసుకుంటే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆడపిల్లలు పుట్టకుండా చేస్తున్నారు. దీనితో మన భారతదేశంలో మహిళల జనాభా అనేది రోజు రోజుకి పూర్తిగా తగ్గుతుంది. ఇటీవల జరిపిన ఒక సర్వే ప్రకారము దాదాపు 1 కోటి మంది మహిళలు భూమి మీద పడకముందే మరణించినట్టు, వాళ్ళు మిస్సింగ్ అయినట్టు మనకు తెలుస్తుంది. మీరు ఆడపిల్లల్ని, మగపిల్లల్ని సమానంగా చూడాలని, ఆ మార్పు మన మానసికంగా వచ్చినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ఆ మార్పు మనతో స్టార్ట్ కావాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మనమందరము ప్రతిజ్ఞ చేద్దాం. ఫ్రెండ్స్, నేను మీ సనా విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. మార్చ్ 8, మనందరికీ తెలుసు మనం అందరం ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ప్రతిరోజు మనకు ఉమెన్స్ డే, కానీ ఒక కారణం కావాలి పండగ అన్నట్టు సెలబ్రేట్ చేసుకోవాలని ఒక చిన్న కారణం కావాలి. కాబట్టి మార్చ్ 8 ఉమెన్స్ డే లాగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో నేను అందరికి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, లెట్స్ ఆల్ ఉమెన్స్ బీ అండ్ ఇన్స్పిరేషన్ టు ఈచ్ అదర్, ఇన్స్పైర్ అదర్స్, డూ సంథింగ్ గుడ్ ఇన్ లైఫ్, థింక్ పాజిటివ్, బీ ద బోల్డ్ ఉమెన్ అండ్ రాక్ ఆన్ ద లైఫ్ టు ఇన్స్పైర్ సో మెనీ పీపుల్. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. నా పేరు సంధ్యా మహావాది. నేను ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తను. ఈ మార్చ్ 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము మహిళా పారిశ్రామికవేత్తల వేదికను చేస్తున్నాము. సో మీరందరూ ఎవరైతే మహిళలు ఉన్నారో, ఇప్పటికీ ఎంత మన దేశంలో మహిళలు ఎంత అభివృద్ధి చెందినా ఇంకా ఎంతో మంది మహిళలు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటే మొహమాటము, ఎవరు ఏమనుకుంటారనే అనుమానాలు, వీటితో ఇంకా ఇంట్లో ఉండే మహిళలు, గృహిణులు వీళ్ళందరూ ఇంకా ఎన్నో అనుమానాలతో ఉన్నారు. సో ఆ అనుమానాలన్నీ పక్కన పెట్టి మహిళా దినోత్సవం రోజు అందరూ వచ్చి మీరందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నేటి మహిళ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది, అదే విజయపదంతో ఇక ముందు కూడా ముందడుగు వేయాలి.
అమ్మాయిలు ధైర్యంగా అన్ని రంగాల్లో అబ్బాయికి పోటీ ఇవ్వాలి. హ్యాపీ ఉమెన్స్ డే. ప్రేక్షకులందరికీ, మహిళా మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ గురించి చెప్తానండి. మా అంటే మహిమాన్వితమైనటువంటిది, హి అంటే హితవు కోరేది, లా అంటే లక్ష్యాన్ని నిర్దేశించేది అంటాను నేను. ఎందుకని అంటే నేను చెప్తాను, మహిమాన్వితమైనటువంటిది అంటే ఈమెకేదో అద్భుతమైన శక్తులు ఉన్నాయని కాదండి. ఈమె ఈ రోజున ఇంట బయట అంతా కూడా తన కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వర్తిస్తోంది. కాబట్టి ఇటువంటి మహిళ మహిమాన్వితమైనటువంటిదే కదా. హి అంటే హితవు కోరుతుంది. ఎప్పుడూ కూడా ఈమె మంచిని మాత్రమే కోరుతుంది. నేటి సీరియల్స్లో చూపించిన విధంగా ఏ స్త్రీ కూడా అంత వికృతంగా ఉండదండి, ఖచ్చితంగా. కాబట్టి హితవు కోరేదే. లా అంటే లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. అంటే ఆమె తన ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, గోల్ని పెట్టుకొని తన కుటుంబాన్ని కూడా అటువైపే పయనింపచేస్తుంది ఈ మహిళ. కాబట్టి ఈ మహిళ గురించి వివరణ ఈ విధంగా, మహిమాన్వితమైనటువంటిది, హితవు కోరేది, లక్ష్యాన్ని నిర్దేశించేది అంటాను నేను నా మాటల్లో. హాయ్, నేను మిర్చి మాధవి. విష్ యూ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. నేను ఈ ఉమెన్స్ డే రోజు ఒక చిన్న మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను టు ఆల్ గర్ల్స్ దేర్, ఆల్ స్వీట్ సిక్స్టీన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన బాహ్య రూపంలో ఉన్న అందం కన్నా మన మనసులో ఉన్న అందం అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అంతేగాని ఫెయిర్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, జీరో సైజ్ ఉండాలి, ఇవన్నీ కాదండి. ఆడవాళ్ళకి కావాల్సింది సహనం, ప్రేమ, ఓర్పు, స్నేహంగా ఉండడం, ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవడం, మన కోసం మనం నిలబడగలగడం. ఇవి క్వాలిటీస్ ఉండాలి. మన ముక్కు సన్నగా ఉందా, మనం తెల్లగా ఉన్నామా, మన జుట్టు పొడుగ్గా ఉందా, దీనివల్ల మనకేమీ ఎరగదు లైఫ్లో. సో మీరు ధైర్యం పెంచుకోండి, సహనం పెంచుకోండి, ప్రేమించండి. తప్పకుండా మనకు కావాల్సినవి అన్నీ వస్తాయి లైఫ్లో. ఓపిక పట్టండి, ఒకటి ముందు ఒకటి వెనక. ఓకే, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. విష్ యూ అ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నేను ఇదే చెప్పదలుచుకున్నాను. ఓకే, బై బాయ్, టేక్ కేర్. నా పేరు మద్దులూరి అనుపమ. రమణాచారి గారి ఆశీస్సులతో మేము శ్రీశక్తి ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. మేము బాగా సేవ చేశాము అందులో. అట్లానే అనుపమ మ్యారేజ్ లైన్స్ అని పెట్టాను, అందులో కూడా నేను సేవ చేస్తున్నానండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మేము ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వేదికను లాంచ్ చేయబోతున్నాము. మహిళలందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ కార్యక్రమంలో పాటల పోటీ, డాన్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. చూసారా, మా మహిళలందరూ ఎంత ఉత్సాహంతో ఉన్నారు. ఇదే ఉత్సాహాన్ని ఈ సంవత్సరం అంతా నింపుకుని ప్రగతి పథంలో పయనిస్తారని ఆశిద్దాం. ఇలాంటి విభిన్నమైన అంశాలతో ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ఎన్నో కార్యక్రమాలని చేపడుతోంది. ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలంటే తప్పకుండా మీ ఆదరణ మాకెంతో అవసరం. కాబట్టి మా ప్రతి కార్యక్రమంపై మీ సలహాలని, సూచనలని అందచేయండి. ఇంకా మా ఎపిసోడ్ చూడగాని దయచేసి మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతో, ఆత్మీయులతో షేర్ చేయించండి. మా కొత్త ఎపిసోడ్స్ మీరు చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.